ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ఒక అతిపెద్ద బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడానికి వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి సన్నాహాలు చేస్తుంది ఆది నుంచి కూడా అడుగు అడుగున అడ్డంకులు తప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చోట్ల జియో ట్యాగింగ్ సైతం పూర్తి అయిపోయింది ఇళ్ల స్థలాల కేటాయింపులు సైతం పూర్తి అయిపోయాయి కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు లబ్ధిదారుల చేతికి వెళ్ళడంలో మాత్రం జాప్యం తప్పట్లేదు ఎప్పుడు వాళ్ళకి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తారు అనే దాని మీద కూడా ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు ముహూర్తాలు అయితే పెట్టుకుంటూ వెళ్తున్నారు తేదీలు అయితే ఖరారు చేస్తూ ఉన్నారు ఆ తేదీలు మళ్ళీ వాయిదా ఉన్నాయి కోర్టు కేసుల నేపథ్యంలో కానివ్వండి ఇతర ఇతర కారణాల సంబంధించి కానివ్వండి అయితే ఇప్పుడు తాజాగా ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో మరొకసారి హైకోర్టు నుంచి చుక్కెదురైంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఇచ్చే విషయంలో ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం అలాగే ఎక్కువగా అంటే అటవీ ప్రాంతంలో పల్లపు ప్రాంతాల్లో లేదంటే చెట్లను నరికేసి అక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించడం వీటన్నిటి విషయంలో కూడా కోర్టు సీరియస్గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది ముంపు ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళ పట్టాలి ఇవ్వడానికి వీలు లేదు అంటూ కోర్టు చెప్పింది అలా ఇస్తే కనుక భవిష్యత్తులో ఆ ముంపు ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని ఇమీడియట్గా నిలిపివేయాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ అదే టైంలో పల్లపు భూముల్ని చదువు చేసేసి అక్కడున్న చెట్లు నరికేసి ఆ ప్రాంతాలని ఆ స్థలాల్ని గనుక కేటాయిస్తే కేసులు కూడా తప్పు అధికారుల మీద అనేది అసలు చెట్లు నరికే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ కోర్టు ప్రశ్నించింది అంటే అసలు అక్కడ ఉన్న అటవీ అధికారులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూస్తూ ఊరుకుంటున్నారా అనేది కూడా కోర్టు ప్రధానంగా ప్రశ్నించిన ప్రశ్న అంటే ముంపుకి తా ఉన్న ప్రాంతాలు ఇక్కడ ముంపు ప్రాంతం అని తెలిసి కూడా అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి ఎలా పరిగణించాలి అనేది సూటిగా ప్రశ్నించింది కోర్టు అయితే ఇప్పటివరకు ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన నర్సీపట్నం గబ్బాడలో సర్వే నెంబర్ ముప్పై నాలుగు బై ఐదులో దాదాపు మూడు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు అవన్నీ ముంపు ప్రాంతాలుగా గుర్తించడం ఇమీడియట్గా అవి నిలిపివేయాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేయడం నిజంగా ఇది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోర్టు నుంచి మరొకసారి చుక్కెదిరైందని చెప్పాలి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో అడుగడుగున అడ్డంకులే తగులుతున్న నేపథ్యంలో మరి ఆ ఇళ్ల స్థలాల పంపిణీ అనేది అది కూడా భారీగా ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అనేది పట్టాల పంపిణీ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న మారింది రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి